వాళ్ళు జగిత్యాల పట్టణానికి సంబంధించి 48 వాళ్ళు రాయకల్ పట్టణానికి సంబంధించిన 12 వాళ్ళ కమిటీలు వేసుకున్న సందర్భంలో వాటిని పరిశీలించి మండల మరియు పట్టణ కమిటీలు వేసుకోవడం విషయంలో దిశానిర్దేశం చేయడానికి నాడు పార్టీ కార్యదర్శిగా ప్రభుత్వ విప్ గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ బాలప్రసాద్ గారికి జగిత్యాల పార్టీ పట్టణాధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సత్యన్న గారికి మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి దిశానిర్దేశం ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి అయిన శ్రీ సారయ్య గారు అదేవిధంగా బాలప్రసాద్ గారు నిత్యం వారి పర్యవేక్షణలో అన్ని గ్రామాలను కూడా కమిటీ వేసుకోవడం జరిగింది. మరి దాదాపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా మనం పంపించడం జరిగింది. మీరందరూ కూడా ముఖ్య నాయకులు ఉన్నారు. నేను ప్రత్యేకంగా మన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో 48 వార్డు కమిటీలు వేస్తే 48 వార్డు కూడా ఒక్కొక్క రోజు 5-5 వార్డుల చొప్పున 2వ తేదీ నాడు ఉదయం ఇక్కడ 4 వార్డుల నుంచి చాలైతే ఈ చుట్టుపక్కలే మళ్ళీ ఇక్కడ నుంచి ఎల్జీ గార్డెన్ పోయి అక్కడ 5 వార్డు అదే విధంగా సర్దార్ సత్రంలో 1-5 వార్డు ఎస్వీఎల్ఆర్ ఫంక్షన్లో 1-5 వార్డు రాయల్ ఫంక్షన్లో 1-5 వార్డు ఎల్ఎల్ గార్డెన్లో 1-5 వార్డు రూబీ ఫంక్షన్లో 1-5 వార్డు అంటే ఒక 6 చోట్ల మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులా కూర్చొని ఇవన్నీ కూడా మనం వార్డు వేసుకున్నాం. అదేవిధంగా టీఆర్ నగర్ వెళ్ళి అక్కడ టీఆర్ నగర్ 7 చోట్ల దాదాపు 7 మీటింగ్లు పెట్టుకుని ఈ రకంగా 48 వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. పూర్తి ప్రజాస్వామ్యవంతంగా అందరం కూర్చొని చేయడం జరిగింది. అదేవిధంగా సరంగపూర్ చిన్న మండలం అయితే అది కూడా 2 చోట్ల ఇటు కౌలపూర్లో అటు సరంగపూర్లో కూర్చొని అక్కడ గ్రామాలు ఇక్కడ గ్రామాలు బీర్పూర్లో అదేవిధంగా చిన్న మండలం 2 చోట్ల రాయకల్లో అయితే ఒక 5 మీటింగ్లు పెట్టుకున్నాం పట్టణంలో వేరే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరి మండల కమిటీలు పట్టణ కమిటీలు వేసుకోవాలి వాటి ప్రొఫార్మ వాస్తవానికి నిన్న సాయంత్రం వరకు పూర్తిగా ఇస్తామని చెప్పి చెప్పారు కొద్ది మాడిఫికేషన్ అన్నారు. మన పార్టీ రాసుకున్న రాజ్యాంగం ప్రకారం మన నిబంధనలు బైలాస్ వాటి ప్రకారం దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా జగిత్యాల నియోజకవర్గంలో 60 వార్డులు 99 గ్రామాలకు గాను ఇవన్నీ కమిటీ చేసుకున్నాం. వీటిని రేపటి నాడు ఈ 5 మండలాలు 2 మున్సిపాలిటీలు కూడా పట్టణ కమిటీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత జిల్లా కమిటీ మరి ఏ విధంగా రూపకల్పన చేస్తారో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి కేటీ రామారావు గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మా బిఎస్సీ హెచ్ఎంఎల్ మల్లారెడ్డి గారు రాజలింగం చాలా మంది నాయకులు వచ్చారు వారందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మనం చాలా గొప్ప సభ్యత్వం చేసుకున్నాం మంది క్రియాశీల సభ్యత్వం చేసుకున్నాం. అది ఈ రకంగా ప్రతి ఏ గ్రామాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా అతి చిన్న గ్రామమైన టొంకేశ్వర్ లాంటి గ్రామాల నుంచి మొదలు పెడితే చిన్న కొరవ లాంటి చిన్న గ్రామం నుంచి మొదలు పెడితే మనం అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాల వరకు అన్ని గ్రామాలు కూడా కమిటీ చేసుకోవడం జరిగింది. మరి దీనికి కారణం పార్టీ బలం ఉంటేనే రేపటి నాడు మనం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందరూ తెరవడానికి ముందే అన్నీ కూడా ఉంటాయి. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవ పెద్దలు మొదటి నుంచి కూడా పార్టీ కార్యదర్శిగా జగిత్యాల నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్ కూడా చాలా నియోజకవర్గాలని కూడా ఇన్ఛార్జ్గా ఉంటూ పోయిన టర్మ్ నుంచి కూడా మన వెన్నంటి ఉన్నారు వారి సహాయ సహకారంతో వారు ఎప్పటికప్పుడు నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ మనో ధైర్యంతో ఒకవైపు ప్రీతమ్మ గారు మన ప్రీతమ్మ నాయక్ గారు ప్రీతమ్మ గారి సపోర్ట్ అదేవిధంగా బాలన్న మీరందరూ కూడా మనకు ఒక విధంగా వెన్నంటి ఉన్నారు. అలాంటి గెలవకముందు కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా వారు ఎప్పటికప్పుడు ఇక్కడికి రావడం దిశానిర్దేశం చేయడం మన కమిటీలు వేస్తున్న సందర్భంలో కూడా చాలాసార్లు ఫోన్లో మాట్లాడారు. మనకు ఒకరోజు చాలా పెద్ద వర్షాలు పడి కొన్ని కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నాం. రాయకల్ ఆనాడు 8వ తేదీ నాడు పెద్దలు బాలప్రసాద్ గారు రావాల్సింది ఉండింది కానీ వర్షాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల రాలేదు.
ఈనాడు వారు వచ్చినందుకు గౌరవ నాయకులు మున్సిపల్ మన అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో ఈ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో పార్టీ ప్లీనరీని కండక్ట్ చేసుకోవడం జరిగింది. పార్టీ ప్లీనరీలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీని పటిష్టపరచుకుంటూ ముందుకు పోతుండటం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా కొంత కరోనా వల్ల మనం జరుపుకోవాల్సినటువంటి ప్లీనరీని కూడా జరుపుకోలేదు. అదేవిధంగా ఈ సభ్యతో నమోదు కార్యక్రమాన్ని కూడా మన మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ కార్యవర్గాలు అపాయింట్మెంట్ కానివ్వండి, ఈ మండల గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యవర్గాల అపాయింట్మెంట్ కూడా కార్యవర్గాల యొక్క ఎన్నికలు కూడా కొంత డిలే అయినటువంటి ప్రాసెస్. మొన్నే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని కట్ ఆఫ్ డేట్స్ పెట్టి గ్రామ స్థాయి వరకు ఈ డేట్ లోపల మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, మండల స్థాయిని ఈ డేట్ లోపల కంప్లీట్ చేసుకోవాలి, అదేవిధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మొత్తం కంప్లీట్ చేసుకుని మరొకసారి మనం ప్లీనరీని కండక్ట్ చేసుకుందాం పెద్ద ఎత్తున. దాదాపుగా ఈసారి 5 నుంచి 10 లక్షలతో మనం హైదరాబాద్లో మరొకసారి ప్లీనరీ డిసెంబర్ తర్వాత ఎప్పుడైనా ఎన్ని మూమెంట్లో అక్కడ పెద్ద ఎత్తున ఒక ప్లీనరీని కండక్ట్ చేసుకునేటువంటి విధంగా మళ్ళీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో మనం గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసుకున్నప్పటికీ కూడా అనుబంధ కమిటీలు కొంతవరకు అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి అన్ని అనుబంధ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ఇందులో పూర్తి స్థాయిలో ఇక్కడ కమిటీలు పూర్తి స్థాయిలో అంటే చాలా నియోజకవర్గాలు చూసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంత ప్రతి గ్రామానికి ప్రతి కూడా మీటింగ్ పెట్టుకుని పూర్తిగా ఎటువంటి ఇది లేకుండా పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అందరినీ ఒప్పించుకొని కమిటీలు నియమించుకోవడం ఒక మంచి శుభ పరిణామం. ఇటువంటి పరిణామం రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గాల్లో అంటే ఇంత ఈ పీరియడ్ తక్కువ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా జీవితాలు చెప్పుకోదగ్గేటువంటి సందర్భం ఉంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ఈ మధ్యన జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో కూడా స్వయంగా కేటీఆర్ గారు కార్యవర్గ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇది ముగించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కమిటీ వరకు మాత్రం ముఖ్యమంత్రి గారిని నియమిస్తారని చెప్పడం జరిగింది. అంటే జిల్లా అధ్యక్షుల వరకు మాత్రమే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు, జిల్లా కార్యవర్గ సభ్యుల్ని మళ్ళీ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూర్చొని మాట్లాడుకొని జిల్లా ఎవరు ఉపాధ్యక్షులుగా ఉండాలి, ఎవరు జనరల్ సెక్రటరీగా ఉండాలి, ఎవరు మిగిలినటువంటి కార్యవర్గాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఇతరులు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బసరాజ్ సారయ్య గారి నేతృత్వంలో మళ్ళీ స్థానిక నాయకులు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూర్చుని సమన్వయం చేసుకుని జిల్లా కమిటీని మాత్రం ఇక్కడ మనం మిగిలిన కమిటీని మాత్రం మనం డిసైడ్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది. కానీ జిల్లా అధ్యక్షుడిని మాత్రం ముఖ్యమంత్రి గారే నిర్ణయిస్తారు. అన్ని జిల్లాలు కుల సమీకరణాలు మిగిలిన అన్ని చూసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మాత్రం మనం కొంత ప్రపోజల్ మనం ఇక్కడ నుంచి కొంతమంది చేసినట్టయితే దాని విషయంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాం. ఒక లాంఛనం ఉందని బట్టి ఆ పార్టీ అధ్యక్షుడికి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ మొత్తం ఇదిలో కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియాని కూడా యాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి గ్రామానికి కూడా ఎక్కడెక్కడైతే యాక్టివ్ పిల్లలు మన వాళ్ళు ఎవరైతే ఏ గ్రామంలోనైతే కొద్దిగా యూత్ యాక్టివ్గా ఉన్నటువంటి ఇదిలో ఉందో చూసుకుని వాళ్ళు కూడా సోషల్ మీడియా కన్వీనర్గా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వెళ్ళినంత వరకు వేసుకున్నట్టయితే సోషల్ మీడియా కమిటీస్ కూడా మరొకసారి మనం ప్రతి గ్రామంలో కూడా చేసుకుని ఎక్కడెక్కడైతే మండలంలో కొద్దిగా స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళకు యాక్చువల్ ఈ టీవీలు కానివ్వండి లేకపోతే ప్రింట్ మీడియా కానివ్వండి ఇదంతా యాక్టివ్గా ఉంటుందో దీనికంటే రెట్టింపైనటువంటి యాక్టివ్గా సోషల్ మీడియాలోనే ఎక్కువగా పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో కూడా మనపై కొన్ని పార్టీలు బయలుదేరి ఇవ్వదు కాబట్టి అగో పులి అని చెప్పేటువంటి పార్టీలు కొన్ని బయలుదేరి వాళ్ళైతే మాట్లాడేదానికి తలా దొక్క లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటే మనం ఇక్కడ నుంచి పెన్షన్ ఇచ్చిన వాటి మేము ఢిల్లీ నుంచి తెచ్చిన ఉంటారు. సో
ప్రతి దానికి కూడా మనం రేపు రాబోయే రోజుల్లో పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మీకు అందరికీ కూడా ఇక్కడ డేటా ఇచ్చేటువంటి అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మీకు ఎప్పటికప్పుడు సరైన రీతిలో స్పందించే విధంగా మేము కూడా డేటా ఇవ్వటం జరుగుతుంది అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని ఏ విధంగా మనం తిప్పుకోవటానికి దానికి మనం ఎంత వాస్తవం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నది అనేటువంటి చెప్పడానికి కూడా మేము ఆ డేటాను కూడా మీకు అందరికీ ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర నాయకత్వం దగ్గర నుంచి మొదలు పెట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడి దాకా అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఒక ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంచే విధంగా కూడా పార్టీ ఆఫీస్లో ఆ వేపుగా కూడా అడుగులు పడుతున్నాయి తప్పకుండా అటువైపు కూడా అడుగు ఇది అయిపోగానే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి వాళ్ళకి మండలంలో ఒకరికి అవకాశం వచ్చింది అధ్యక్షులు ఎంతో అనేటువంటిది కూడా అవసరం లేదు రాబోయే రోజుల్లో మిగిలినటువంటి పోస్టులు ఏవైతే పొలిటికల్గా ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా అటు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు ఈ ప్లీనరీ అయిపోయిన నెక్స్ట్ నుంచే వాటి ప్రక్రియ కూడా మొదలవుతుంది వాటన్నిటి కూడా పూర్తిగా ఫిల్ చేసుకునేటువంటి ఇదిలో మనం ముందుకు పోబోతుంది కాబట్టి ప్రతి చిత్తశుద్ధితో పనిచేస్తూ కార్తీక కొరకు పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుడిని మనం గుర్తించేటువంటి ప్రయత్నం తప్పకుండా జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పకడ్బందీగా చేసినందుకు ఒక్కసారి ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా వారిని మరియు వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మొత్తం సిస్టమ్ని కూడా రేపు జిల్లా కార్యవర్గాలు నియమించుకునేంత వరకు కూడా ఇంకా ఇదే విభజనతో ముందుకు పోవాలని కూడా మీరు అందరినీ కూడా నాయకులందరినీ కోరుకుంటూ ఇదే విధంగా యునానిమిటీతో మనం ముందుకు తీసుకునేటట్టయితే పార్టీ మరింత పటిష్టంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేక అంశాలు ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు గతంలో ఎక్కువ కాలం పాటు ఈ నియోజకవర్గంలో చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జీవన్రెడ్డి గారు అత్యధిక కాలం ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీర్ఘకాలం పాటు మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కంటే కూడా ఎక్కువగా ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కువ జరిగింది అనేది ఏ గ్రామంలో ఏ వ్యక్తిని కదిలించినా చెప్పేటువంటి అవకాశం ఏ ఒక్క గ్రామం పోయి ఏ వ్యక్తిని కదిలించినా కూడా ఆయన మంత్రిగా ఉన్న దానికంటే ఈరోజు ఈ 7 సంవత్సరాల్లో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని జరిగింది జరుగుతుంది అని కూడా ప్రజలు చెబుతారు కానీ ఆయన ప్రచారాలకి మాటలకి అందులేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయలుదేరినారు బీజేపీ వాళ్ళు కూడా అసలు వాళ్ళు చెప్పేటువంటి ముఖ్యంగా ఇక మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎంపీ ఉన్నాడు ఆయన ఆ గుండు అరవిందు ఆయన మాటలకైతే అసలు అడ్డు అదుపు అద్దు ఏమీ లేదు నాకు బాగా గుర్తున్నది వాళ్ళ నాయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాకందరికీ టికెట్లు వచ్చినటువంటి సందర్భంలో మేము బీ ఫామ్ తీసుకొని పోవడానికి పోతే ఈ 20 వేలు 30 వేలు అడుక్కునేటువంటి పరిస్థితి మేము అందరం చూసుకోం ఆ రోజు నుంచి మేము ఆయన పరిస్థితులు కానీ ఆయన గురించి కానీ చూసినటువంటి వాళ్ళు ఇవాళ ఆయన శుద్ధులు రీతులు చెప్తూ ఇక్కడ ఏదో ఇచ్చిన మాటకు దిక్కు లేదు ఆ రోజు ఎన్నికలప్పుడు మాడిపేపర్ మీద రాసిచ్చిపోయినటువంటి దానికి దిక్కు లేదు దిశాన్ని లేదు ఆ మాట అడిగితే మాత్రం ఇవాళ దాకా చెప్పడు దానికి ఆన్సర్ చెప్పడు కానీ వేరే మాటలు చెప్పేటువంటి పరిస్థితి అబద్ధాలు కళ్ళబొల్లి కబుర్లతో అబద్ధాల మాటలతో ఏదో ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ అది ఎక్కువ రోజులు నడవాయి అల్టిమేట్గా ఎవరైనా కూడా ఎక్కువ రోజులు మోసం చేసేటువంటి పరిస్థితి ఉండదు ప్రజలు అంతగా ఒక్కసారి మోసపోతారేమో కానీ మరీ మరీ మోసపోయేటువంటి ప్రతిసారి మోసపోయేటువంటి పరిస్థితి ఉండదు ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది ఆయన చెప్పే మాట లేనిది ఆయన చేసే పనులు లేదు ఎవరో తిన్నాను ఆయన నిన్ను కొన్ని 5 వేలు పడతారా నీకు అంత పెద్ద ఇది ఉన్నట్టయితే కనుక నువ్వు అంత పెద్ద గొప్పలు అయితే కనుక నిజంగానే పోయి ఆ ఇది చేయగలిగేటువంటి పని నీకు ఢిల్లీలో చేయగలిగితే ఎందుకు నువ్వు ఐటీఐఆర్ పట్టుకొస్తలేవు హైదరాబాద్ ఐటీఐఆర్ తీసుకురాపు దానివల్ల మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది యువతకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ఇచ్చింది హైదరాబాద్ కానీ ఈరోజు మళ్ళీ ఇదే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఐటీఐఆర్కి దిక్కు దిశానండి ఆనాడు మేము విద్యార్థులుగా ఉన్న రోజున నేను వరంగల్ జరుగుతున్నటువంటి రోజుల్లో అప్పుడు ఎంపీగా గెలిచిన బీజేపీ నుంచి ఒక ఆయన జంగారెడ్డి గారని చాలా సీనియర్ లీడర్ ఆయన గెలిచినప్పటి నుంచి చెప్తున్నాడు కాశీగూడలో కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది
ఇయ్యాలడా దిక్కులే ఈ రాష్ట్రం నుంచి ఇంతమంది బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు మొన్నగా వినగా మొన్న గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ గుండెవారు ఇక్కడ కూర్చొని నరసింహ బదులు పోయి ఈ గుండెవారు కావచ్చు బండి సంజయ్ కావచ్చు రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునేటువంటి బండి సంజయ్ కావచ్చు వీళ్ళు పోయి అక్కడ కూర్చుని ఆ కోచ్ ఫ్యాక్టరీ తేవచ్చు కదా అది తెచ్చేటువంటి ఫలితేడా లేవు అది పోయింది అది మహారాష్ట్రకు పోయింది. సో ఇటువంటి చేసే పనులు చేయక ఉతగనే మాటలు చెప్పుకుంటూ జరిగితే దానివల్ల ఉపయోగం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాత్ర పోషించండి. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు ఆ అధికారాన్ని వినియోగించి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా విషయంలో ప్రయత్నం చేయండి. తప్పితే ఇంతగానే ఏదో మాటలు చెప్పుకుంటూ తిరుగుతాం డబ్బులు కొట్టుకుంటూ తిరుగుతాం అంటే కుదరదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తూ అటువంటి వాటిని మీరందరూ కూడా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని ధీటుగా వాళ్ళు చెప్పేటువంటి మాటలని ధీటుగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి బాధ్యతని ఇవి వాస్తవాలు కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల పరంగా వీలున్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. కానీ కేంద్రం నుంచి సహకారం ఉన్నట్టయితే ఇంకా బాగా చేసుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం మీరు ప్రజల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వేపుగా తీసుకువెళ్తారని తీసుకువెళ్ళే విధంగా పనిచేస్తారని ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి మండల పార్టీ కార్యవర్గ సభ్యులు కావచ్చు మండల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో అదేవిధంగా రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పార్టీ కొత్తగా ఎన్నుకున్నటువంటి ఈ కార్యవర్గ సభ్యులందరి నేతృత్వంలో పార్టీ మరింత పటిష్టంగా ముందుకు పోయేటువంటి విధంగా అందిస్తున్న ఆశిస్తాం. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈ ప్రాంత ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఎప్పుడు మీరు ఈ పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఇప్పుడు ఎవరెవరైతే ఎన్నికయ్యారో వాళ్ళు ఏ రోజైనా ఫోన్ చేయొచ్చు ఏ రకమైనటువంటి సలహాలు కావచ్చు సూచనలు కావాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటారు. తప్పకుండా వాళ్ళు ఎవరు కూడా మీరు ఏ రకమైనటువంటి ఇది కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే సూచన కావాలన్నా ఏ రకమైనటువంటి ఇది కావాలన్నా కూడా మీరు ఫోన్ చేయండి. నాకు డెఫినెట్గా నేను మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా ఆ రకమైనటువంటి సహాయ సహకారం నా గురించి మీకు అందరి అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ జై హింద్ జై తెలంగాణ. మరియు గ్రంథాలయ సభ చైర్మన్ మండల అధ్యక్షులు అందరు ఉన్నారు. దయచేసి
టౌన్ మండల వారికి ఒక పట్టణ అధ్యక్షుడు వైస్ చైర్మన్ గారి మాకు 3 లక్షల రూపాయలది ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి పత్రం నా వాళ్ళ తండ్రి నర్సయ్య గారికి గౌరవనీయులు పార్టీ విప్పులు భారత సౌరదర్ చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా जी आनंद स्वामी बी तिरुपति सी एच नवीन कौनसिलर एडी टू अर्सा टी आर नगर गोपी पी ज्योति जी श्रीकांत पोचमावाड़ा भंडारी नरेंद्र शंकर पोचमावाड़ा भंडारी नरेंद्र कौनसिलर वीर अरवा जगत्या रूरल ए तिरुपति अंतरगाम एन राजा चलगल एन रमणाचारी ताटपल्ले जी चंद्रकला ताटपल्ले सरपंच यू बी गौरव ए सुगुना जाबितापुर नरसय्य अरपल्ली जे राकेश अनूर ये मल्लय्या